ఆంధ్రప్రదేశ్ కర్నూల్ స్వైరోజ్ ఆత్మీయ సమ్మేళనం కర్నూల్ నగరం జిల్లా పరిషత్ నందు నిర్వహించడం జరిగింది. అక్షరం ఆరోగ్యం ఆర్థికమయం ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకుపోతున్న స్వైరోజ్ సుప్రీం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేసి ముందుకు తీసుకుపోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రాజశేఖర్, సెంట్రల్ కమిటీ మెంబర్ నాగమోహన్, సెంట్రల్ కమిటీ మెంబర్ ఎం శివరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు పి మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు ఐజే రమణ, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై స్వారోస్. అక్షరం ఆరోగ్యం ఆర్థికమై ప్రధాన ఎజెండాగా స్థాపించబడిన స్వారోస్ నెట్వర్క్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించారు. ఆ నెట్వర్క్ ఆధ్వర్యంలో అందరిని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ కుల మత ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకోవడమే ఈ స్వారోస్ ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా ఆ కమిటీని పటిష్టం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రకటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కర్నూలు ఉన్న స్థానిక నాయకులు, పెద్దలు అందరూ యొక్క సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై సార్. నా పేరు ఆర్ రాజశేఖరు. స్వేరో ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కర్నూలు ప్రాంతానికి రావడానికి ప్రత్యేకించి స్వేరో రాష్ట్ర కమిటీ గతంలో ఉన్నటువంటి స్వేరే కావచ్చు, స్వేరే ఇంటర్నేషనల్ కావచ్చు, స్వేరే ఐడియాలజీ మొత్తంలో ఉండే కమిటీలు మొత్తం రద్దు కావటం, నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంలో స్వేరో ఆత్మీయ సమ్మేళన అటువంటి కార్యక్రమం జరుగుతుంది. స్వేరో యొక్క ముఖ్య ఉద్దేశం స్వేరో అనగా జ్ఞాన యుద్ధం, స్వేరో అనగా జ్ఞాన ఖడ్గం, స్వేరో అనగా జ్ఞాన భూమి. దీనికి ప్రధానంగా మూడు అంశాలను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేశాడు. మొదటిది అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం. ఈ మూడు విషయాలు మహనీయులు కోరుకున్నటువంటి సిద్ధాంతంలో భాగంగా పటిష్టం చేయాలని మాన్య శ్రీ కాంశీరామ్ గారి లక్ష్యాన్ని కూడా దీంట్లో జోడించుకుని ప్రవీణ్ కుమార్ సార్ ముందుకు తీసుకెళ్తున్నాడు. కళ్ళు కాదు, కంప్యూటర్లు కావాలి, పొడవళ్ళ బట్టిన చేతులతో కోడింగ్ భాష నేర్చాలి, డబ్బులు కొట్టిన చేతులతో డాలర్లు సంపాదించాలి, చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరగరాయనని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్నటువంటి అంతిమ నిర్ణయాలు ముందుకు తీసుకెళ్ళటానికి మనం అందరం స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ చేరినటువంటి పెద్దలు, చిన్నలు, శ్రేయభిలాషులందరూ కూడా ప్రత్యేకించి జై భీములు తెలుపుతున్నాను. మహనీయుల సిద్ధాంతాలకు, మహనీయుల కోరుకున్న ఆశయాలకు కట్టుబడి ఈ స్వేరు ప్రయాణం చేస్తున్నాయి తప్ప ఎక్కడ వ్యక్తిగత అవకాశాలకు, వ్యక్తిగత మార్గాలకు తావులేదని కూడా మరొకసారి సమనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. భవిష్యత్తులో పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, కాంశీరామ్ కావచ్చు, వాళ్ళు కోరుకున్న మార్గమే అంతిమ నిర్ణయం, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం అని మీ అందరికీ సమన్యంగా విజ్ఞప్తి చేస్తూ ఈ లక్ష్యం కోసం ఈ నడిచేటటువంటి బాటలో అనేక అడ్డంకులు, కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి. అన్నిటినీ అధిగమించుకొని భవిష్యత్ తరాలకు నాంది కావటం, భవిష్యత్ తరాలకు బాటలు వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఎంతటి కష్టాన్ని అయినా కానీ ఎదుర్కొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులకు అంతిమగా రాజ్యాధికారం వైపు ప్రయాణించేదానికి మేము మొత్తం నడుం కట్టి మా వంతు కృషిగా మేము బిగిస్తామని చెప్పి ముందుకెళ్తాం. అందరు ప్రజలు కూడా సానుకూలంగా ఉండని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, అక్షరం ఆరోగ్యం ఆర్థికం అనేది అక్షరం ద్వారా ఈరోజు పునాదిస్తున్నాం. కొత్త కమిటీలు ఈరోజు మేము స్వేరోజు కర్నూలు జిల్లాకు వేసుకుంటున్నాం. దాన్ని రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులందరూ వచ్చి చేస్తున్నారు. దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి కర్నూలును నంబర్ వన్గా నిలబెడతామని ఆంధ్రప్రదేశ్లో అని నిర్ణయం.